మీరు ఉండండి గౌరీ గారు, ఇప్పుడు చూడండి నేను ఎలా తప్పిస్తానో. ఏంటి అప్పుడే మర్చిపోయావా? అసలు మీరెవరు? మీరెవరో కూడా నాకు గుర్తులేదు. ఆ రోజు సినిమా థియేటర్ దగ్గరికి ఈ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి వచ్చింది కదా, మరి ఆ అమ్మాయి ఎవరు? తను నా లవర్ అని అన్నావు, మరి ఈవిడెవరు బాస్? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఇంకొక లవర్ వచ్చిందా? అవును అప్పుడు చూశాను, అంతే కదా బాస్? లేదే, నేను అసలు ఏ థియేటర్కి పోలేదు, ఎవరిని పట్టుకుని పోలేదే. ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నాడేమో. తెలిసి తెలియక ఎందుకు మాట్లాడతాడు? నీ ఫేస్ చూసే మాట్లాడుతున్నాడు. పైగా నన్ను ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ అంటూ ఇక్కడికి నన్ను పట్టుకొని వస్తావా అని అంటూ కోపంగా కొడుతూ ఉంటే ఇక గౌరీ మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి బాస్, మీరు కూడా ఇక్కడ ఉన్నారేంటి అప్పుడు అనే విధంగా అంటూ చెప్పగానే, అంటే నాతో పాటు నీకు ఇంకొకరు కావాలా? అలా ఇద్దరు కూడా కొడుతూ ఉంటారు వాళ్ళ మొగుళ్ళని. మరోవైపు మాత్రం, బాస్ బాస్ వద్దు బాస్, మీరే ముందు వెళ్ళండి, మీ తర్వాత మేము యాక్టింగ్ చేస్తాము అని అనగానే అలా రండి దానికి. అది కాదు శంకర్ గారు, అలా చేయటం తప్పు, తప్పుల గురించి మీరు మాట్లాడుతున్నారా, మీరు ఊకోండి అని విధంగా అంటూ ఉండగా అదే సమయానికి, మిస్టర్ అండ్ మిస్సెస్ కపుల్గా మనం చేయాలంటే ఇలా చేయక తప్పదు, ఇక పదండి నేరుగా మనమే ముందు రాపించుకుందాం అని అంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీరు అని విధంగా అంటూ, అంటే ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చాను, బయట చెప్పారు కానీ నేను నమ్మలేదు. మీరు నిజంగానే మిస్టర్ అండ్ మిస్సెసా? అయినా ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? లేదు. ఏంటి లేదా? మరి మీరు ఈ కాంటెస్ట్కి మీరెందుకు వచ్చారు? త్వరలో పెళ్లి చేసుకున్నామని చెప్తున్నాను, అంతే. అంతే కదా గౌరీ గారు, మనం పెళ్లి చేసుకుని చాలా తక్కువ టైం అయింది కదా. అవునవును, తెలియక అలా మాట్లాడుతుంది. సర్లేదులే, మరి అందరెందుకు అలా చెప్పారు? ఆ నమ్మకాన్ని మేం నిజం చేశాం కాబట్టి అందరూ రూమర్స్ సృష్టించారు, ఇక ఆ రూమర్స్నే నిజం చేయాలని పెళ్లి చేసుకున్నాం. సరే, ఇక మా పేర్లు తెలుసు కదా? తెలుసు, రాస్తాను అని అంటూ రాస్తూ ఉండగా మరోవైపు కంటెస్టెంట్స్ కూడా అందరూ వచ్చారే. అవునా, ఎలాగైనా సరే వాళ్ళ యాక్టింగ్ చూసి మా అమ్మ నాన్నలే వచ్చినట్టుగా నాకు అనిపించాలి తప్పకుండా. కానీ అలా జరుగుతుందంటావా? నా కోసం అమ్మ నాన్నే దిగి రావాలని నేను అనుకుంటున్నాను, వస్తారని నా నమ్మకం చెప్తుంది. సరేనే, ఏమో ప్రయత్నం చేద్దాం, ఫలిస్తుందో లేదో ఆ దేవుడికి ఎరక అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే అదే సమయానికి అక్కి అభయ్ ఇద్దరు వస్తారు. ఏంటమ్మా ఏదో మాట్లాడుతున్నావు? మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాం కదా ఫ్రెండ్. అవును, అందులో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ ప్రజెంటేషన్ ఇద్దామని, అలాగే అమ్మా నాన్నలకు జ్ఞాపకంగా ఒక స్టోరీని లైన్ని గీయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకమ్మా? కానీ గౌరీ శంకర్ గారిని ఎదురుగా నేను తీసుకుని రాలేకపోతున్నాను అని మనసులో సెండే అనుకుంటూ ఉండగా అంతలో రాకేష్ వస్తాడు. ఏంటి రాకేష్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అది శంకర్ గౌరీ వాళ్ళ ఇంటికే కదా. ఏంటి రాకేష్, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అంటే నీకు ఫ్రెండ్ అయినప్పుడు నాకు కూడా ఫ్రెండే కదా, ఆ రోజు అలా చేయటం తప్పనిపించి సారీ చెప్పాలని వెళ్ళాను. అంటే ప్రత్యేకంగా వాళ్ళ గురించి కాదు, యాదగిరి అంకుల్ని కలుద్దామని వెళ్ళాను, ఇక తెలియకుండానే అటు వెళ్ళాను. అలా వెళ్ళటం కరెక్ట్ కాదు, ఒక మాట చెప్పి వెళ్ళాలి. ఈ విషయంలో అక్కి అబ్బాయిలు సీరియస్గానే ఉంటారు. సరే సరే, ఎప్పుడైనా వెళ్తే చెప్పి వెళ్తానులే అబ్బాయి అని రాకేష్ అంటూ ఉంటే, సరే మీరు ఫ్రెష్ అయ్యండి అని అనగానే అక్కి అబ్బాయిలు లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ నిజం తెలిసిన రోజు మాత్రం ఇక్కడ అక్కి అబ్బాయిలే నిన్ను ఉంచరన్న విషయం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మెదిలితే మంచిది. ఓకే సార్, ఓకే తప్పకుండా అనే విధంగా రాకేష్ కోపంగా అంటూ ఉంటాడు. నేను అక్కడికి వెళ్ళిన విషయం ఈ జంటికి ఇలా తెలిసింది అని మనసులో అనుకుంటూ ఉంటే, మరోవైపు మాత్రం ఇప్పుడు లోపలికి వెళ్ళాక మనల్ని ఎన్ని ప్రశ్నలు అడుగుతారో ఏంటో నాకు కంగారుగా ఉంది. నాకు నచ్చిన కలర్ ఏంటి? వైట్. మీరు చైనీస్ ఫుడ్ తింటారు గౌరీ గారు, నాకు నచ్చిన కలర్ బ్లాక్, నేను ఫుడ్ తింటాను, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటుంది. అంతలో గౌరీ గారు, గౌరీ గారు అని పిలవగానే వెంటనే గౌరీ లోపలికి వెళ్తుంది. భార్యాభర్తల బంధం గురించి మీరు చెప్తే బాగుంటుంది, ఆ బంధం ఎలా ముడిపడుతుంది, బంధం ఎలా బలపడుతుంది అని అంటూ ఉంటే,
భార్యాభర్తల బంధం బంధం అని అంటూ ఉండగా ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు జడ్జెస్. అంతలో ఒక్కసారిగా ఆను రాజనందిని గుర్తుకు వస్తుంది, ఎలా మెదిలారో అదంతా కూడా గుర్తు చేసుకుని భార్యాభర్తల బంధం అది ఎప్పటికీ చిరస్థాయికం, ఎందుకంటే పుట్టుకతో ఆ రక్తంతో ఒక కుటుంబం ఏర్పడుతుంది. కానీ ఏ రక్తం లేకుండా మన కోసం జీవితాంతం ముడిపడిపోయే బంధం భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం అంత గొప్పనైంది. భార్యాభర్తల బంధంలో గొడవలు సహజం, అవన్నీ కలుపుకపోయి ముందుకు సాగేదే ప్రేమ ఎంత మధురం. భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. పెళ్ళి నుండి తన చావులోనైనా ఒకటిగా తోడుండే బంధం భార్యాభర్తల బంధం. ఆ బంధంలో అన్నీ ముడిపడి ఉంటాయి. కోపం, ద్వేషం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ ఉంటాయి. అన్నీ కలగలిసిన బంధమే భార్యాభర్తల బంధం అని అంటూ వెంటనే బయటికి వస్తుంది. సరే అని విధంగా అనగానే, ఏంటి గొరిగారు, ఏమడిగారు, త్వరగా చెప్పండి, నాకు నచ్చిన కలర్ ఏంటి, ఇవన్నీ అడిగారా, చెప్పండి గొరిగారు అని అంటూ ఉండగా, అంతలో శంకర్ గారు అని పిలవగానే వెంటనే, నేను ఏంటి గౌరిగారు, ఏమడిగారో చెప్తే నేను కూడా త్వరగా వెళ్ళి చెప్తాను కదా, నాకేం అడిగారో గుర్తులేదా అని అంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే శంకర్ మాత్రం లోపలికి వెళ్తాడు. అసలు బంధం ద్వేషంతో మొదలవుతుందా భార్యాభర్తల బంధం, ప్రేమతోనా, లేదంటే ఇద్దరి మధ్య ఉన్న ఆకర్షణ వలన? అంటే అది ఇద్దరి మధ్య బంధం ఆకర్షణ అని అంటూ ఉండగా, ఏంటి ఇలా చెప్తున్నారేంటి అని ఇద్దరు జడ్జెస్ ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా, అంతలో ఒక్కసారిగా ఆర్యవర్ధన్ గుర్తుకు వస్తాడు. అసలు ఇవేవి కాదు, భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే నమ్మకమే ముఖ్యం. ఇద్దరి మధ్య నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆ బంధం చిరస్థాయికం. ఎన్ని జన్మలెత్తినా సరే, చావుని ఎదిరించైనా మళ్ళీ మళ్ళీ ఆ ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమకు ఉన్న గొప్పతనం అలాంటిది, ఎందుకంటే పుట్టుకతో మొదలై చావు వరకు తోడుగా ఉండే ఆ భర్త, కానీ వాళ్ళిద్దరి మధ్య మనసులో ఉండే నమ్మకం మాత్రం ఎప్పటికీ ఆ ప్రేమ పుడుతూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ అని విధంగా అంటూ వెంటనే అలా జరిగిన గతాన్నంతా కూడా శంకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. యు కెన్ గో అని అనగానే వెంటనే శంకర్ బయటికి రాగానే, ఏమడిగారు శంకర్ గారు, నాకు నచ్చింది బ్లాక్ కలర్. శంకర్ గారు అది ఏమడిగారు, నాకు కూడా అంత గుర్తులేదు. ఏంటి అంత గుర్తులేదా, ఏంటి శంకర్ గారు గుర్తులేదని అలా అంటున్నారేంటి, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది, మేము ఆ రోజు ఆర్గనైజేషన్ మాకే ఇప్పించారు కదా. అవునవును, అలాంటివి ఏమైనా ఉంటే ఎక్కువ బడ్జెట్లో మాకే ఇప్పించండి అని శంకర్ అంటూ ఉంటే, సరేలే అసలు ఇదంతా ప్రొవైడ్ చేసింది అక్కి, మీకు తెలుసా ఈ విషయం, ఏంటి తన, అవును ఎలాగైనా వాళ్ళ అమ్మ నాన్నల గురించి ఒక స్టోరీ ఒక కథను తీయాలని అనుకుంటుంది. అయితే మీరే ఎలాగైనా మమ్మల్ని సెలెక్ట్ అయ్యేలా చూడండి. ఇక్కడ అలా కాదు, నేనేమీ చేయలేను, చాలా స్ట్రిక్ట్గా అక్కి చేస్తుంది అని అంటూ ఉంటే ఇక శంకర్ గౌరీ అలానే చూస్తూ ఉండిపోతారు.